ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు టోర్నమెంట్ త్వరలోనే ప్రారంభం కానుంది ఈ తరుణంలోనే ఎప్పట్లాగే ఈసారి కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హాట్ టాపిక్ అవుతోంది ఆర్సీబీ తరపున ఈసారి ఎవరు ఇరగదీస్తారు అనేది ఆసక్తిని రేపుతుంది అభిమానుల మధ్య కూడా ఇదే చర్చ జరుగుతుంది విరాట్ కోహ్లీ గ్లెన్ మాక్స్వెల్ క్యామలన్ గ్రీన్ ఫాఫ్ డూప్లెసిస్ ఆర్సీబీకి ప్రధాన ప్లేయర్స్ అయితే ఈసారి కెమెరాన్ గ్రీన్ ఆర్సీబీకి కీలకమవుతాడని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు భారీ ధరకు ఆల్రౌండర్ న్యాయం చేయాల్సిన అవసరం ఆల్ క్యాష్ గ్రీన్ ను ఆర్సీబీ పదిహేడు కోట్ల యాభై లక్షలకు దక్కించుకుంది అందుకే గత ఏడాది కంటే ఈసారి ఆర్సీబీ ప్లేయర్స్ ఎక్కువ ప్రదర్శన చేయాల్సి ఉంటుందన్నారు గవాస్కర్ బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ రాణించే సత్తా గ్రీన్ కు ఉందన్నాడు బిగ్ షాట్ సాడే సత్తా ఆర్సీబీ ప్లేయర్స్ సొంతమన్నాడు నిజానికి గత ఐపీఎల్ సీజన్ లో గ్రీన్ పదహారు మ్యాచ్ లో నాలుగు వందల యాభై రెండు పరుగులు చేశాడు నూట అరవై పాయింట్ రెండు ఎనిమిది స్ట్రైక్ రేట్ తో పరుగులు సాధించాడు సీజన్ మొత్తంలో ఆరు వికెట్లు దక్కించుకున్నాడు ముప్పై ఎనిమిది ఓవర్లలో తొమ్మిది పాయింట్ ఐదు సున్నా ఎకానమీని నమోదు చేశారు అయితే ఈసారి ప్రత్యర్థులకు గ్రీన్ తో డేంజర్ తప్పదని చర్చ జరుగుతోంది బ్యాటింగ్ లో ఆర్సీబీకి కోహ్లీ డూప్లెసిస్ మ్యాక్సీపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి పదహారు సీజన్లుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున విరాట్ ఆడుతున్నాడు ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు బ్యాటింగ్ భారాన్ని మోస్తున్నాడు అయితే ఇప్పటి వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మూడు సార్లు ఫైనల్ చేరింది కానీ కప్ గెలవలేదు ఈసారైనా టైటిల్ డ్రీమ్ ని నెరవేర్చుకోవాలని అనుకుంటోంది